పద్మశ్రీ గంటసాల గానం అజరామమని సూర్యచంద్రులు ఉన్నంత వరకు గంటసాల పాట ప్రజల హృదయాలలో ఉంటుందని కాకినాడ నగర మేయర్ సుంకర సుప్రసన్న పేర్కొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ సూర్యరావుపేట శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయం వద్దగల పద్మశ్రీ గంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం వద్ద సీతారామరాజు స్మారక కళావేదిక పద్మశ్రీ గాన గాంధర్వ గంటసాల శతజయంతి ఆహ్వాన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గాన గంటసాల 48వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులను సంస్థ సభ్యులు పట్టుకండవాలు వేసి స్వాగతం పలికారు. కార్యక్రమానికి సీతారామరాజు స్మారక కళావేదిక అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా నగర మేయర్ సుంకర శివప్రసన్న సాగర్ దంపతులు ముఖ్య అతిథులుగాను 46వ డివిజన్ కార్పొరేటర్ కోరుమిల్లి బాలప్రసాద్ విశిష్ట అతిథులుగా పాల్గొని ఘంటసాల విగ్రహానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా సంస్థ అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డి ఉంగరాల వెంకటేశ్వరరావు బాబి మూర్తి రమణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మేయర్ శంకర సుప్రసన్న సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబులు మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఘంటసాల గానం అజరామరమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు ఎస్విఎస్ఎన్ మూర్తి రంగారావు కాశీబాబు పివి రమణ ఎస్వి రమణ బాపిరాజు గౌరీనాయుడు డాక్టర్ నమశివాయ బాబి మురళి ఆకుల శ్రీనివాస్ ధర్మారావు రామకృష్ణ లక్ష్మణరావు అరుణాకర్రావు అభిమానులు పాల్గొన్నారు. కరం ఈరోజు ఘంటసాల గారి 48వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు 40వ డివిజన్లో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన కార్పొరేటర్ బాలప్రసాద్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఘంటసాల గారు చాలా మధుర గాయకులు, అదేవిధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. ఆయన పాడిన ఏదైతే భగవద్గీత ఉందో సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మనందరం మర్చిపోలేని విధంగా ఆయనని ఇప్పటికీ స్మరించుకుంటూ ఏదైనా కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆయన పాటలనే మనందరం కూడా పెట్టుకుంటూ వింటూ ఉంటాము. అటువంటి గొప్ప వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పించడం మన కాకినాడ నగర మేయర్ ప్రథమ మహిళ శంకర శివ లక్ష్మీ ప్రసన్న గారు ఇచ్చేసి, అలాగే 46వ డివిజన్ కార్పొరేటర్ గారి సమాజ సేవకులు కోరుమెలి బాలప్రసాద్ గారు ఇలా సంస్థ సభ్యులు గాయకులు అందరి సమక్షంలో వారికి పుష్పమాలలతో ఘన నివాళిని అర్పించడం జరిగింది. ఘంటసాల మాస్టారు గతించిన 48 సంవత్సరాలైన వారు బ్రతికింది 52 సంవత్సరాలే. 48 సంవత్సరాలు గతించినా సరే ఆయన పాట పలుకని పెదవి లేదు. ఈరోజు కూడా అంతటి గాత్రం వాయిస్సు గళం కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా తెలుగు వాళ్ళలో ఉన్నారంటే మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు ఈ రోజున భారతదేశం కాకుండా ప్రవాస దేశాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా వారి యొక్క శత జయంతి వారు చాలా ఘనంగా కరోనాని కూడా లెక్క చేయకుండా నిర్వహించడం జరుగుతుంది.